రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి చరిత్రను తిరగా రాసేందుకు ముదిరాజులు సిద్ధమయ్యారని పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు. ముదిరాజులను చిన్న చూపు చూసిన బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ముదిరాజులంతా తీర్మానం చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే ముదిరాజుల ఆత్మ గౌరవ సభకు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముదిరాజులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ముదిరాజుల ఆత్మ గౌరవ సభకు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముదిరాజులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య, పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డ్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 120 బస్సులు, కార్లలో సుమారు 10,000 మంది ముదిరాజులు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. హైదరాబాద్ కు తరలి వెళ్తున్న బస్సులు, కార్లను సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి వద్ద కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజులకు ఒక టికెట్ కేటాయించని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముదిరాజులు గర్జిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గర్జించేందుకు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ముదిరాజులు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభ ట్రైలర్ మాత్రమేనని రాబోయే ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఒక్క ముదిరాజు నాయకునికి మండల స్థాయి పదవి ఇవ్వని స్థానిక ఎమ్మెల్యేకు ఓట్లు వేయవద్దని నియోజకవర్గంలోని ముదిరాజులు ప్రమాణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ముదిరాజులకు పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరారు. తాను రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను పోటీ చేస్తే ముదిరాజులతో పాటు యాదవులు, పద్మశాలీలు, కాపులు, ఇతర బీసీ కులాలు మద్దతు ప్రకటిస్తామని తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి చరిత్రను తిరగరాసేందుకు ముదిరాజులు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్లు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ మహాసభ నాయకులు అధిక సంఖ్యలో ముదిరాజులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల మంది ముదిరాజులు ఓటు బ్యాంక్ కలిగి ఉన్నటువంటి మా సామాజిక వర్గాన్ని మరి వెలమదొనైనటువంటి కేసీఆర్ గారు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించినందుకు గాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు గర్జిస్తే ఏ విధంగా ఉంటుందో పరేడ్ గ్రౌండ్లో చూస్తే తెలుస్తుంది. ఇది పరేడ్ గ్రౌండ్ సభ ట్రయల్ మాత్రమే. మరి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా ముదిరాజ్ అనే వ్యక్తి ఓటు వేయకుండా అందరూ కూడా ప్రమాణాలు చేసుకొని వాళ్ళ ఆత్మని ఆవిష్కరించుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్దపల్లి నుంచి కూడా దాదాపు 10,000 మందితోటి ముదిరాజులం అంతా కూడా గర్జించి పరేడ్ గ్రౌండ్లో గర్జించడానికి పెద్దపల్లి పులిబిడ్డలంతా కూడా ముదిరాజ్ సోదరులంతా కూడా బయలుదేరడం జరిగింది నా నాయకత్వంలో. మరి రానున్న రోజుల్లో పెద్దపల్లిలో కూడా ముదిరాజులకు బీజేపీ నుంచి సీటు కేటాయించాలని చెప్పేసి మా ముదిరాజ్ సోదరులంతా కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ ముదిరాజ్ సీటు కనుక ఇవ్వకపోతే అందరికీ కూడా అన్ని పార్టీలకు కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ముదిరాజ్ సోదరులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో మమ్మల్ని రాష్ట్రంలో కేసీఆర్ ఏ విధంగా అగౌరవపరిచి అందరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిండో, ఈయన అంతకంటే దారుణంగా 6 మండలాలలో కూడా ఒక్క మండల స్థాయి నాయకుడిని కూడా పదవులు ఇవ్వకుండా, ఒక్క మండల స్థాయి నాయకుడిని కూడా తయారు చేయకుండా ముదిరాజులని అందరి ఆత్మ అగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ నాయకుడు ప్రవర్తించినందుకు ఇక్కడ ఆల్రెడీ ఈయన పతనం ప్రారంభమైంది. ఆల్రెడీ ఈయనకు ఓట్లు వేయొద్దని చెప్పేసి మా ముదిరాజులంతా కూడా వారి వారి ఊర్లలో తీర్మానాలు చేసుకొని మరి జిల్లా వారికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది నిజంగా పెద్దపల్లి చరిత్ర. ఈ ఒక్కసారి ముదిరాజులతో తిరగరాసే విధంగా పెద్దపల్లి ముదిరాజ్ సోదరులంతా కూడా కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు నా ఆధ్వర్యంలో
ముదిరాజులు గర్జించడానికి పరేడ్ గ్రౌండ్ వెళ్ళే విధంలో మరి దాదాపు 120 బస్సుల మంది పెద్దపల్లి నుంచి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు బయలుదేరడం జరుగుతా ఉంది. ఇదిగం ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ సీట్ కేటాయించి మరి బహుజన బిడ్డనైనటువంటి నేను నాకు గనక సీట్ ఇస్తే యాదవ సోదరులు, గౌడ సోదరులు, కాపు సోదరులు, పద్మశాలి సోదరులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి ఊర్లల్లో చెప్పుకో ఉంటా ఉన్నారు. ఆ విషయం నాకు తెలిసింది కనుకనే ముందుకొచ్చి ఈ అందరి ప్రజల పక్షాన నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను.